ప్రధాని మోదీ రాష్ట్రాల బాట పడుతున్నారు రెండు రోజుల పాటు ఆయన నాలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తారు రేపు ఛత్తీస్గఢ్ ఉత్తరప్రదేశ్లో పర్యటించబోతున్నారు ప్రధాని మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టబోతున్నారు ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో ఏడు వేల ఐదు వందల కోట్ల విలువైన ప్రాజెక్టును జాతికి అంకితం చేయబోతున్నారు ఇక వారణాసిలో పన్నెండు వేల వంద కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు భూమి పూజ ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు అలాగే ఎనిమిదవ తేదీన తెలంగాణతో పాటు రాజస్థాన్ రాష్ట్రంలో పర్యటించబోతున్నారు ప్రధాని మోదీ రాజస్థాన్ లోని బికనీర్ లో ఇరవై నాలుగు వేల మూడు వందల కోట్ల ప్రాజెక్టు పనులకు ప్రధాని ప్రారంభించబోతున్నారు మోదీ తెలంగాణ టూర్ షెడ్యూల్ ఖరారైంది ఎల్లుండి ఆయన వరంగల్లో పర్యటించబోతున్నారు ప్రత్యేక విమానంలో ఉదయం తొమ్మిది గంటల యాభై నిమిషాలకి హకీంపేట విమానాశ్రయానికి చేరుకోబోతున్న ప్రధాని అక్కడి నుంచి హెలికాప్టర్ లో ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాలకి వరంగల్ చేరుకుంటారు ఉదయం పదకొండు గంటల ఇరవై నిమిషాల వరకు వరంగల్లో పలు అభివృద్ది పనుల్లో పాల్గొనడంతో పాటు వివిధ ప్రాజెక్టు పనులకు వర్చువల్ గా శంకుస్థాపన చేస్తారు పదకొండు గంటల ముప్పై నిమిషాలకు హనుమకొండ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్స్ వేదికగా తలపెట్టిన పార్టీ బహిరంగ సభలో పాల్గొంటారు మోదీ ఇక మధ్యాహ్నం ఒంటి గంట పది నిమిషాలకు తిరిగి హకీంపేట కు చేరుకుని అక్కడి నుంచి ఢిల్లీకి తిరిగి పయనమవుతారు ఇక తెలంగాణ టూర్ లో ప్రధాని మొత్తం ఆరు వేల కోట్ల రూపాయల విలువైన పనులకు శంకుస్థాపన చేయబోతున్నారు నూట డెబ్బై ఆరు కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు నాగపూర్ విజయవాడ కారిడార్ లో నూట ఎనిమిది కిలోమీటర్ల పొడవున్న మంచురియాల వరంగల్ సెక్షన్ లో ఈ ప్రాజెక్టులు ఉన్నాయి దీంతో మంచుర్యాల వరంగల్ మధ్య దూరం ముప్పై నాలుగు కిలోమీటర్లు తగ్గబోతోంది ప్రయాణ సమయం కూడా తగ్గుతుంది నేషనల్ హైవే ఐదు వందల అరవై మూడులోని అరవై ఎనిమిది కిలోమీటర్ల పొడవైన కరీంనగర్ వరంగల్ సెక్షన్ను నాలుగు లేన్లకు అప్గ్రేడ్ చేయడానికి కూడా ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారు